నమస్కారం, ఏం పేరు అండి? పేరు నా పేరు రెడ్డి అనాయక్ అండి, దౌలతాబాద్ మండల్, ఊరగుంట తాండా. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మీ ఓటు మహాకూటమికా టీఆర్ఎస్కా? మహాకూటమికి అండి. ఎందుకు మహాకూటమికి ఓటు వేయాలనుకుంటారు? ఎందుకంటే కేసీఆర్ పరిపాలన ఏందో అందరికి అర్థమైపోయింది. వాస్తవానికి చెప్పాలంటే ఇలా రిజర్వేషన్ల కాడ నుంచి కానీ, 3 ఎకరాల భూముల కాడ నుంచి కానీ, ప్రజెంట్ ఏమంటారు నిరుద్యోగులకు ఉద్యోగం కానీ, ప్లస్ ఏమంటారు దళితులకు 3 ఎకరాల భూమి కానీ, ఏ విధమైనటువంటి ఏ హామీ ఒక్కటి కూడా జరగలేదు. డబుల్ బెడ్రూమ్గా సింగిల్ బెడ్రూమ్లు కూడా రాలేదు. ముఖ్యంగా అసలు కొడంగల్ ఇంతవరకు ఏ ఒక్క రైతుకు, వాస్తవానికి చూడాలంటే మొన్న సర్వే చేయించిండు, ఇప్పుడు ఇప్పటివరకు చాలామందికి ల్యాండ్ సర్వే అంటే ల్యాండ్ సర్వే సంఘమంది ఇక్కడ పాస్బుక్ పాస్పుస్తకాలే రాలేదు. ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి పెట్టిన పథకాలన్నీ సామాన్య వరకు చేరుతున్నాయి, చేయడం లేదు. ఈ పథకాలు అంటే సామాన్యంగా ఏ గవర్నమెంట్ వచ్చినా పథకాలు అమలు చేసేది ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది. ఈ ఇవాళ కేసీఆర్ ఒకటే కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే కాదు. గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు పథకాలు రాలేదా? లేకుంటే తెలుగుదేశం చంద్రబాబు హయాంలో పథకాలు అమలు కాలేవా? సామాన్యంగా ఈయన అదే పథకాలు. పథకాలు అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కావాలని ఎందుకు కోరినాము? ఒక వ్యక్తి ఆయన కాళ్ళపైన ఆయన నిలబడటందుకే కదా. నిధులు నియామకాలు అనే పేరు మీద సరే ఏదో ఒకటి చేశాడని ఆలోచన మీద ఊపు మీద ఓటేసినాం, గెలిపించిన చేశాడని అనుకున్నాం. ఉద్యమకారుడు అని తెలిసిన వ్యక్తి చేశాడు అనుకొని ఓటేసినాం. ఇప్పుడు 4.5 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు, సున్నానే. రేవంత్ రెడ్డిని జైల్లో పెడదామా, లేకపోతే ఇంగోరెడ్డిని జగ్గారెడ్డిని జైల్లో పెడదామా? ఇలాంటి పరిపాలన సాగిస్తుండు తప్ప వేరేది ఎటువంటి అనేది డెవలప్మెంట్ లేదండి. సో మరి ఈసారి మహాకూటమి బలం ఎంత, టీఆర్ఎస్ బలం ఎంత, ఖచ్చితంగా ఏ పార్టీ? ఇప్పుడు నేను 100% నా దృష్టిలో అయితే మహాకూటమి రావాలి, వస్తేనే కొంచెం డెవలప్మెంట్ అవుతుంది అనే ఆలోచన మాకైతే ఉంది. కొడంగల్ ప్రజలకైతే మహాకూటమి ఏర్పడితే ఎట్లుంటుంది అంటే, మామూలుగా ఒక వ్యక్తి కూలీ చేసే వ్యక్తి కూడా ఇవాళ ఉపాధి పని చేసుకొని బతికేటోళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు కనీసం ఆ ఉపాధి హామీ పథకాలు కూడా లేవు, దాన్ని సర్వనాశనం చేసి పాడేసిండు కేసీఆర్. లోకల్ ఎమ్మెల్యే చూసుకుంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, అనే పనితీరు ఎట్లుంది, ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది మీ ఏరియా? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వల్లనే మీరు ఇలా మీడియా దిగిందంటే కారణం రేవంత్ రెడ్డి, లేకపోతే కొడంగల్ ఎవరిదో ఎవరు అనేది కొడంగల్ యాక్చువల్ ఎవరికి తెలియదు. ఇలా రేవంత్ రెడ్డి గట్టి నాయకుడు కాబట్టి మీ అంత మీడియాలు ప్రతి నెలలో 2-3 సార్లు వస్తుందంటే కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నుంచే ఇలా కొడంగల్ ఇంత ధీటుగా డెవలప్ అయిందంటే ఆయననే కారణం. సో మరి రానున్న ఎలక్షన్లో కూడా మళ్ళీ మరొకసారి బంపర్ మెజార్టీతోని ఎమ్మెల్యే కాబోతుండు, 30-40 వేల మెజార్టీతో గెలవబోతున్నాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి టీఆర్ఎస్ కూడా, టీఆర్ఎస్ అభ్యర్థి కూడా కొంచెం బలంగానే కనిపిస్తున్నారు, మరి ఎట్లా ఉంటుంది పోటీ? పోటీ అనేది ఆయన నేను ఏకపక్షంలోనే ఉంటా, ద్విపక్షం అనేది ఇక్కడ కొడంగల్లో ఉండదు, అది జరగబోదు. ఎప్పుడు రేవంత్ రెడ్డి అండగా ఉంటారు. రేవంత్ రెడ్డి ఎందుకంటే గట్టి నాయకుడు, మీరు చూడండి స్టేట్లోనే ఒక దమ్మున్న నాయకుడు అంటే రేవంత్ రెడ్డి. సో ఇంకా కావాల్సిన అభివృద్ధి ఏమేమి ఉన్నాయి, ఇంకా సమస్యలు ఏమున్నాయి ఇంకా మీ ఏరియాలో? సమస్యలు అంటే చాలా ఉన్నాయండి. ఆ సమస్యల కోసమే రేవంత్ రెడ్డి రావాలి. రేవంత్ రెడ్డి వస్తేనే ఆ సమస్యలు అనేది తీరుతాయని మా కొడంగల్ ప్రజల ఆకాంక్ష. మా ఓటు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి. నమస్కారం, ఏం పేరు? పేరు నా పేరు అంజలప్ప సార్. ఎక్కడంటారు మీరు? రిటైర్డ్ ఎంప్లాయీని. రానున్న ఎలక్షన్లో మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నా? అవును సార్, మహాకూటమి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం. సో ఎందుకు మహాకూటమి వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే కేసీఆర్ గెలిచిన తర్వాత నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు లభించలేదు, ఒక్క కనీసం ఒక్క డిఎస్సీ కూడా పెట్టలేదు, అన్ని మోసాలతోటి ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మా కొడంగల్ నియోజకవర్గానికి చాలా సమస్యలు ఉండే, ఇప్పుడు మా ఎమ్మెల్యే సాహబ్ అధికార పార్టీలనే ఉండింటే ఇక టేకులు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అవుతుండే, వికారాబాద్ టు కృష్ణా రైల్వే లైన్ అవుతుండే. మరి ఇప్పుడు ఈ కృష్ణా నుంచి దౌలతాబాద్ కొడంగల్ వరకు కెనాల్ శాంక్షన్ అయిన కెనాల్ని, ఆ కెనాల్ వస్తే ఇక్కడ వాటర్ అన్నీ ఫ్లో అయితే ఆ పేరు రేవంత్ రెడ్డి సాహబ్కే దక్కుతుంది అని అనగదొక్కిండు, ఆ ఫైల్ను మూసిపెట్టిండు. ఎంత ప్రయత్నాలు అంటే ఒక 20 సార్లు ప్రయత్నాలు చేసిండు. ఇక్కడ రైతులు ఆధారపడ్డారు 80%. ఇక్కడ చెరువులు అస్నాబాదు, బొమ్మరేసుపేట, దళతాబాద్ పెద్ద చెరువులు నింపితే దగ్గరలో ఉన్న ఒక 30 కిలోమీటర్ల దూరం నుంచి కాలువ తెచ్చి దింపుదామని ఆయన చాలా ప్రయత్నాలు చేసాడు. ఏమాత్రం ఆయనకు డెవలప్ చేస్తే ఆయనకే పేరు వస్తుందని అక్కసుతోటి ఆయన మీద ఈర్ష్యతోటి తొక్కిపెట్టిండు. ఇంకోటి బస్ డిపో సొంతం పైసలు పెట్టి బస్ డిపోకు 4.5 ఎకరాలు బస్ డిపో కొనిచ్చాడు రేవంత్ రెడ్డి సాబ్. ఆ బస్ డిపో కొల్లాపూరు కోజ్కి ఒకటే రోజు ఇనాగ్రేషన్ అయినాయి. కొల్లాపూర్లో జూపల్లి మినిస్టర్ ఉన్నాడని
అక్కడ ఇనాగ్రేషన్ చేసినప్పుడు బస్సులు చాలా అయినాయి, పాతగిల పడిపోయింది. ఆ బస్ డిపో చాలా అయితే ఎమ్మెల్యే సాబ్ రేవంత్ రెడ్డి సాబ్కే పేరు వస్తుందని ఆయన మీద ఈర్ష్యతోటి అక్కస్తోటి ఆ బస్ డిపోను కూడా తొక్కిపెట్టాడు. సెకండ్ పాయింట్. ఇంకోటి ఏమంటే ఏ పని డెవలప్ చేసినా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సాబ్కే పేరు వస్తుందని ఈర్ష్య ద్వేషంతో నిర్దాక్షిణ్యంగా మా నియోజకవర్గాన్ని రెండుగా విభజించాడు. కోజ్కి మద్దూరు అక్కడ అలాట్ చేసిండు మాబ్నార్. మాబ్నార్ అంటే మాకు ఎంతో ప్రాణం. ఈ మూడు మండలాలు దౌలతాబాదు, కోడంగల్, బొమ్మరసపేట తీసుకుపోయి అక్కడేసాడు వికారాబాద్. మరి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఉన్నాడు కదా, అదే పార్టీలో ఉన్నాడు కదా, ఒక్క మాట నన్ను అడగొచ్చు కదా, ఇట్లా అర్ధమరాత్రి ఎందుకు నిర్దాక్షిణ్యంగా రెండుగా విభజిస్తారని ఆయన అడగలేడు. కాబట్టి ఇక్కడ ఏం డెవలప్ చేస్తే ఇది చూడండి, మీరు ఈ రోడ్డు వెడల్పు కూడా ఎవరు కారకులు? ఇక్కడ ఉన్న లోకల్ మాజీ ఎమ్మెల్యేనే కారకులు. ఎందుకంటే ఈ తహసీల్ ఆఫీస్ నుంచి హరిజన్ వాళ్ళకు రోడ్డు వెడల్పు అయితే ఎంత మంచిగా నేషనల్ హైవేలాగా కనిపిస్తుంది. కనీసం ఆ చిన్న పని కూడా చేయలేని స్తోమత ఉన్నారు వాళ్ళు. మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సాబు 35 సార్లు మీటింగ్ తీసుకున్నాడు ఇదే తహసీల్ ఆఫీస్లో. వాళ్ళకు రోడ్డుకు పోయే ఇండ్లకు అలాట్మెంట్ చేసాడు, భూములు అన్నీ చూపించాడు. అది రోడ్డు వెడల్పు చేస్తే ఆయనకే పేరు వస్తుందని అది కూడా ఆపేసాడు. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు పెట్టిన కొన్ని పథకాలు పెట్టారు కదా, పథకాలు అన్నీ సామాన్యులకు చేరుతున్నాయి, చేరడం లేదు? పథకాలు పెట్టిండు సార్. ఒకటి ఏమన్నంటే మొట్టమొదటి ఆయన ఏమన్నాడు, హరిజనుడిని ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేయలే. అదేవిధంగా నిరుద్యోగులకు ఎలాంటి భృతి కల్పించలేదు. ఎందుకంటే ఇప్పుడు మహాకూటమిలో కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నందుకు ఆయన ఇప్పుడు ఎందుకంటే ఎగతాళి చేసి మాట్లాడి విద్యార్థి లోకాన్ని ఎవరికంటే ఇవ్వాలి ఉద్యోగ భృతి, నిరుద్యోగ భృతి, ఐటీఐ చేసినోడా, 10th పాస్ అయినోడా, డిగ్రీ ఇట్లా హేళన చేసాడు. ఒక చదువుకున్న విద్యార్థులని అవహేళన చేసి మాట్లాడాడు ముఖ్యమంత్రి పుత్రతనయుడు కేటీఆర్. అయితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రపోజ్ చేసినందుకు 3000 ఇస్తామంటే ఇప్పుడు 3016 ఇస్తాను. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది బడ్జెట్ ఆయనకు? అంటే విద్యార్థి లోకాన్ని కంప్లీట్ తొక్కిపెట్టాడు. గొర్రెలు, బర్రెలు, ఇంకేమన్నా అవన్నీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు, కాదనలేము. కానీ విద్యని పైకి తెస్తే ఏ కుటుంబమైనా పైకి వస్తుంది, ఏ రాష్ట్రమైనా ఏ ఊరు అయినా పైకి వస్తుంది. అటు విద్యని తొక్కిపెట్టాలని అక్కస్తోటి ఆయన కావాలని తొక్కిపెట్టాడు. అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయు విద్యార్థులు కావచ్చు, స్టూడెంట్స్ అయినా కావచ్చు, ఎవరైనా వాళ్ళకి ఇంటికి ఒక అంటే 100,000 ఉద్యోగాలు ఉన్నారు, 100,000 ఉద్యోగాలు వాళ్ళు పూర్తి మేరకు హామీ ఇచ్చిన మేరకు నెరవేర్చుకున్నారా, నెరవేర్చుకోలేదు? థ్యాంక్స్ సార్, మంచిగా జ్ఞాపకం చేసినారు. తెలంగాణ ఉద్యమం లోపల మొట్టమొదలు ఎల్బీ నగర్ చివరస్తల శ్రీకాంతాచారి అసూలు భాషను కనీసం ఆయన తల్లిని రాజ్యసభ కన్నా తీసుకుపోయినా ఒక పలుకుబడిగల వ్యక్తికి ఆపోజిట్ నిలబెట్టి ఆయనను ఓడగొట్టినా పర్వాలేదు. నీవు కనీసం వాళ్ళ తల్లిదండ్రులను ఒక రాజ్యసభకు, చట్టసభకు తీసుకుపోయినావా? అది లేదు. ఆయన విగ్రహాన్ని నాకు అట్టించినావా? కనీసం మొట్టమొదలు తెలంగాణ ఉద్యమం కొరకు అసూలు భాషన శ్రీకాంతాచారి విగ్రహం కూడా లేదు ఇంతవరకు. అంటే ఎంత సిగ్గుచేటు ఉద్యమం లోపల 1200 పైన అసూలు భాషను వాళ్ళ పునాదుల మీద పరిపాలన చేస్తున్నావు నువ్వు. వాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి బెనిఫిట్ చేయలేదు, ఎలాంటి బెనిఫిట్ చేయక వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇప్పుడు కూడా వాళ్ళ తల్లికి టికెట్ ఇవ్వడానికి ఆమెని ఏడిపిస్తున్నావు హుజూర్నగర్ నుంచి. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ముందస్తు ఎన్నికల బరిలో దిగారు, ఇంకా 9 పదవీ కాలం ఉండగానే ముందస్తు ఎన్నికల బరిలో దిగారు, దానివల్ల ప్రజలకు మేలు జరిగింది, అన్యాయం జరిగింది? చాలా చాలా అన్యాయం జరిగింది సార్. ముందస్తు ఎన్నికలకు ఆయన ఒక పాలసీ మెథడ్ ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే ముస్లిం మైనారిటీ సోదరులను మోసం చేయడానికే ముందస్తు ఎన్నికలు ఆయనకు. ఎందుకంటే వచ్చే మార్చి ఏప్రిల్లో లోక్సభ ఎలక్షన్లో బీజేపీతో ఎట్లా మిలాఖత అవుతున్నారు కాబట్టి ముస్లింలు ఓటేయారని ఇప్పుడు ముందుకే ఉరుకుతొచ్చాడు. 9 నెలలు ముందే ఉరుకుతొచ్చాడు ముస్లింలతోటి ఓట్లు వేసుకొని గెలుద్దాము, మళ్ళీ లోక్సభలో వాళ్ళని కాళ్ళతో దాన్ని అక్కడ పైకోదామని. ముస్లిం మైనారిటీ సోదరులను మోసం చేయడానికే తప్ప నీలా అభివృద్ధి ఎలాంటి పచ్చపాతం అది లేదు. రాష్ట్రంలో రాను ఎలక్షన్లో మరి మహాకూటమి బలం ఎంత, టీఆర్ఎస్ బలం ఎంత? మహాకూటమి 80% వస్తుంది సార్. ఇప్పుడు ముందస్తు ఎన్నికల వల్ల వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ జరుగుతుంది? డిఫెక్ట్ ఎఫెక్ట్? అది డిఫెక్ట్. ముందస్తు ఎన్నికల నుండి మునిగిపోతున్నాడు ఆయన. ఎందుకంటే కంప్లీట్ 5 ఇయర్స్ పరిపాలన చేయిన ఆయన అని ప్రజలు ఆశీర్వదించారు ఆయనకు. ఉద్యమ నాయకుడు, ఉద్యమం లోపల పాల్గొన్న కార్యకర్తలకు, ముఖ్యంగా విద్యార్థులకి చాలా మేలు చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని. ఇంటికో ఉద్యోగం ఎవరి నుండి కానిపండి, కనీసం ఊరికొక ఉద్యోగం కూడా లేదు. ఇంకోటి కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ సిస్టమే తీసేస్తున్నావు. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ కాదు, 20 ఏళ్ళు జాబ్ చేస్తున్నారు కాంట్రాక్ట్ బేసిస్ మీద, వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయలేదు. ఎక్కడున్నాయి నీ మాటలు, నీవు ఇచ్చిన హామీలు ఎక్కడున్నాయి? విద్యార్థి లోకానికి నిరుద్యోగ అభివృద్ధి చేయడానికి హేళన చేస్తున్నావు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయడానికి ఒప్పుకోవడం లేదు నీ మనసు. వాళ్లకు అమరులు 1200 అమరుల పునః
శవాల మీద పునాదుల మీద పరిపాలన చేస్తుంది. సిగ్గు చరం ఉందా? వాళ్ళ కుటుంబాలకు ఏమన్నా న్యాయం చేసినావా? వాళ్ళ తల్లిదండ్రులకు ఏమన్నా న్యాయం చేసినావా? వాళ్ళ భార్య పిల్లలు ఏమన్నా చట్టసభలకు తీసుకుపోయినావా? ఎలా ఏమాంటి ఆ ఏసీలలో కూర్చొని అప్పుడు అవహేళనగా ఏహే అంటే నయన వాళ్ళని తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళని అందరినీ తీసుకుపోయి నీ పక్కన కూర్చొని పెట్టుకున్నావు. మాకెంత బాధ అనిపిస్తుంది. నిజాయితీగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఎవరికి తీసుకునిలేవు నువ్వు. ఆ రోజు ఈ ఉద్యమంతో ఏం పని, దీంతో ఏం పని, ఈ రాష్ట్రం తెలంగాణ వస్తే ఏమి రాకుంటే అన్నోళ్ళని తీసుకుపోయి నీ పక్కలో కూర్చుని పెట్టుకున్నావు. ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నోడు, దళిత మినిస్టర్ని హెల్త్ మినిస్టర్ని అనవసరంగా ఆయన సీట్ మీనికెళ్ళి దొబ్బేసినావు. ఆయన పేరు శ్రీ రాజయ్య. ఇప్పటికీ ఆయన కాళ్ళ వేళ వెనుకుతున్నాడు. ఆయన అంత ఆ అర్జున్లను కూడా ఇన్సల్ట్ చేసినాడు. అదే టీడీపీ నుంచి అప్పుడు పలుకుబడితో గెలిచిన వాళ్ళంతా నీ పక్కలో కూర్చుని పెట్టుకొని పక్క పక్క నవ్వుకుంటా ఇప్పుడు ఎలక్షన్కి వచ్చినావు. చూసుకుంటే ఇప్పుడు లోకల్ మీ ఎమ్మెల్యే చూసుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు పనితీరు ఎట్లుంది? మా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సాబు వచ్చిన తర్వాతనే మాకు ఒక రికగ్నైజేషన్ అనేది వచ్చింది. కోడంగల్ నియోజకవర్గానికి గుర్తింపు అంటే ఆయన ద్వారానే వచ్చింది. సమర్థవంతమైన నాయకుడు, ఒకసారి గుర్తుపడితే పేరుతో సహా పిలిచే జ్ఞాపక శక్తి ఉన్న మనిషి. ఎలాంటి గర్వం లేదు ఆయనకు, నిరాడంబరుడు. అభివృద్ధి అనేది ఆకాంక్షించే వ్యక్తి. నాది నందారం విలేజ్. మా ఊరికి 50 ఏళ్ళు అయితే కూడా ఈ తారువాడు వాడకుండే సార్. ఈ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చేయకుండే, ఈ పాత ఎమ్మెల్యేలు ఎవరు చేయకుండా. నేనే స్వయంగా రిటర్న్లు రాసి ఇచ్చిన ఎమ్మెల్యే సాబ్కు సార్, మా ఊరికి స్కూల్ బిల్డింగ్, తర్వాత గ్రామానికి రోడ్డు, తర్వాత నీళ్లటాకి, ఈ మూడు పనులు చేసాడు సార్. ఆయనను ఎట్లా విమర్శిస్తాం మేము? ఆయన అంతర్జాతీయ నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు. ఈయన అవినీతిని బయటపెడతాడని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని, ఈడీ వాళ్ళని, ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎంబడేస్తాడు. మా సార్తో ఏం దొరికినాయి? 20 కోట్లు కాదు, 20 లక్షలు కాదు, 20 రూపాయలు కూడా దొరకలే సార్. మేము ఏం చేస్తాం సార్? మాకు పైన ప్రెషర్ ఉంది కాబట్టి వచ్చినాం నీ ఇంట్లోకి అన్నారు వాళ్ళు. మొత్తం తాళాలు ఇచ్చి కూర్చున్నాడు. ఆ రోజు మొట్టమొదటి ఇక్కడ ప్రచారం కొరకు వస్తే, తిరుపతి నుంచి డైరెక్ట్ ప్రచారం కొరకు వస్తే మా సారు ఆ రోజే కావాలని ఆయనని ఉక్కిరి బిక్కిరి చేసి పెట్టినావు. అదే నీ ప్రగతి పదానికి వస్తే కోట్ల మీద దొరుకుతాయి, లక్షల కోట్లు దొరుకుతాయి. సో అన్ని విధాలా మీకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేయడంలో మాత్రం దిట్ట కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని మీకు కోరుకుంటున్నాం. మేము 99% ఇంకేమైనా పర్సెంట్ తక్కుంటే అది కూడా 100%. మహాకూటమి కనుక అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది సార్. మహాకూటమిలో అధికారం వస్తే దేవుని భగవంతుని దయవలన మా రేవంత్ రెడ్డి సారే ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి అయితే మేము చాలా సంతోషపడతాం సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, ఏం పేరు? పేరు లక్ష్మీనారాయణ గుప్తా. ఇక్కడ రత్న కాంప్లెక్స్ అని వినాయక చౌరస్తా. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది? ఇంతవరకు అయితే కేసీఆర్ రకరకాల హామీలు ఇచ్చిండు. హైదరాబాద్ని సింగపూర్ మలేషియా ఏదో చేస్తున్నాడు. ట్యాంక్ బండ్ల నీళ్లు డైరెక్ట్ ఇట్లా గ్లాస్ తోటి ముంచుకొని ఎప్పుడైనా తాగొచ్చున్నాడు. పక్కన 2 ఆకాశార్మాలు కట్టి 100 ఫ్లోర్లు కట్టించేసి అక్కడ చుట్టుముట్టున్న వాళ్ళందరినీ ఆ ఇళ్లలోకి చేరుస్తున్నాడు. హైదరాబాద్లో ఒక్క గుంత కనిపిస్తే గుంతకు 1000 రూపాయలని చెప్పాను. మరి ఆ లెక్కల ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎన్ని వేల ఎన్ని లక్షల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ చెప్పుడు మాటలు తప్ప ఏం లేవు. 69,000 కోట్ల రూపాయల అప్పుని 2 లక్షల కోట్ల అప్పుగా మార్చిన ఘనత కేసీఆర్ది. అంత అప్పు తెచ్చి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకన్నా మంచి అభివృద్ధి చేసేది. ఏది అప్పు తీసుకొచ్చిండో అప్పుడు ఆల్రెడీ ఎవరికి తెలియదు ఈ విషయము. ఒక్కోడి మీద 100,000 నుంచి 150,000 రూపాయలు అప్పు తీసుకొచ్చేసి ఆ పైసలని మనం ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి తీసుకొచ్చి పెడుతున్నాం. ఉద్యోగాలు కనుక నిజంగా కరెక్ట్గా ఇస్తే ఆ బతుకమ్మ చీర ఆ పిల్లాడు తీసుకురాడా? 200 రూపాయల చీర కోసము ఏమి ఆ పనిచేసే కూలీని దినమంతా పని మానిపించేసి ఆ 150-200 రూపాయల చీర, ఆ చీర కోసము లేడీస్ అంతా లైన్ లైన్ పడి దుప్పుకొని లాస్ట్కి ఎందుకు కోపం వచ్చింది అలాగో? నువ్వు ఇచ్చే 150 రూపాయలకి మరి 200 కూలీ పోగొట్టుకున్నాము, ఇదేమి పిచ్చకుండా చీర అని చెప్పేసి అన్ని దగ్గరేసి పోగేసి కాలుస్తున్నారు. లేదంటే మన చీరల చుట్టూ అడుగు పందులు రాకుండా అవి కడుతున్నారు తప్ప చీర కట్టుకున్న ఆడిది ఇంతవరకు చూడలే అక్కడ. ఇక ప్రత్యేకించి కొడంగల్ వరకు అయితే మొత్తం 11 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చాం సార్. ఎప్పుడు ఒక 4 ఇయర్స్ బ్యాక్ వచ్చి టోటల్గా చౌరాస్తా నుంచి 4 రోడ్లలో 1 కిలోమీటర్ చొప్పున డివైడరు, స్ట్రీట్ లైట్లు, బటర్ఫ్లై లైటింగ్ అనేది ఒక నెక్లెస్ రోడ్లనే చూసింటాం మనం. దాని తర్వాత డైరెక్ట్ కొడంగల్లోనే చూస్తున్నాం అనమాట. ఆ రోడ్లు వేయడానికి కోసం 11 క్రోర్స్ శాంక్షన్ చేసుకొని వచ్చి డివైడరు, తర్వాత స్ట్రీట్ లైట్స్, తర్వాత సైడ్ డ్రైన్స్ వర్క్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ తొత్తులు ఎవరైతే ఉన్నారో ఆయన మెప్పు పొందడం కోసం, ఎవరైతే టీఆర్ఎస్ లీడర్ ప్రెసిడెంట్ మాజీ ఎవరైతే ఉన్నారో ఆయన మెప్పు పొందడం కోసం రోడ్డు వాడిని కానివ్వకుండా అడ్డుపడి
కంప్లీట్గా అక్కడ దాకా వచ్చిన వరకు డివైడర్ అయిపోయింది, స్ట్రీట్ లైట్లు అయిపోయినాయి. వచ్చిన 11 కోట్ల నుంచి 2 కోట్లు ఎన్నికపోయింది. అంటే ఏదైనా నియోజకవర్గంకి వచ్చిన డబ్బుల్ని ఎన్నిక పంపించిన చరిత్ర కొడంగల్ చరిత్ర. కొడంగల్లో మాత్రమే నా ఘన చరిత్ర. ఎక్కడ కానీ ఏ ఎమ్మెల్యే ఎంత కొట్లాడుకున్నా, ఎంత ఫైటింగ్ ఉన్నా వచ్చిన నిధుల్ని ఎవరైనా సక్రమంగా వాడుకుంటారు. కానీ ఇక్కడ వాడుకోకుండా పేరు రాకూడదు. పేరు వచ్చేస్తే పర్మనెంట్గా ఇప్పుడు అక్కడ చివరాస్తా ఉంది కదా, రోజు ఇరుకు రోజు ట్రామ్ ఆ ఇల్లు పక్కకినది. ఆడ ఎప్పుడు ట్రాఫిక్ జాము, తర్వాత లారీలు ఆగిపోవడము, ఈ మన బైక్ల మీద వచ్చిన వాళ్ళు కింద పడిపోవడము, ఈ వెహికల్స్ పోయి మూరలలో పడిపోవడము, ఇద్దరు ముగ్గురు చనిపోవడం అయింది, దెబ్బలు తగ్గడం జరిపోయింది. ఇప్పుడు 300 కోట్లు పెట్టి కొడంగల్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి రోజు పేపర్లు రాని రోజు లేదు. కొడంగల్ ఎట్లా హైలైట్ అయిపోయింది అంటే సిద్దిపేట కూడా వేస్ట్, సిరిసిల్ల కూడా వేస్ట్, అంతకన్నా పాపులర్ కొడంగల్ పేరు అయిపోయింది. బట్ గుంతలు ఏడు చూపించమంటారు చూపాడు. ఒక్క హరిజన్వాడ ఉన్నది కదా, ఆడ ఎవడికి ఇప్పుడు కింద పడతాడో తెలియదు. సో మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గతంలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది, అంటే పనితీరు ఎట్లుంది, అందరికి అందుబాటులో ఉంటాడు. ఆయన గెలిచిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయితే అధికారంలోకి ఆయన పార్టీ రాలే, 2 యాంటీ పార్టీలు. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది, ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది, ఆయన కాంగ్రెస్ ఉన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన పార్టీ ఉంటే సిరిసిల్ల పనికి రాకపోవు, ఈ గజ్వేల్ పనికి రాకపోవు, ఏది పనికి రాకపోవు. ఎప్పుడే కానీ ఎమ్మెల్యే అనేవాడు అధికార పార్టీలో ఉన్నప్పుడు మినిస్ట్రీ వస్తుంది ఖచ్చితంగా, 100% నిధులు తీసుకొస్తాడు, డెవలప్ చేస్తాడు. ఇప్పుడు కుప్పం ఉన్నది, కుప్పంకి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోతాడా? పోడు కదా. పోకపోయినా డెవలప్మెంట్ ఉంది అట్లా. ఆడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ పెద్ద పెద్ద ఆఫీసర్లు కూర్చొని దగ్గర నుండి పని చేపిస్తారు. ఈడ కూడా అంతే. ఆయనకి ఇప్పుడు నిధులు రావాలి, నిధులు అసలు ఏ పని కూడా. ఇప్పుడు ఆయన 69 జీవో ప్రకారం ఈ తాగునీరు సాగునీరు అని చెప్పేసి నారాయణపేట కొడంగల్ కోసం పథకం తీసుకొస్తే వర్క్ స్టార్ట్ కాకముందే ఆపేసింది. తెలంగాణ చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ డెవలప్ అయినట్టు మిగతా ప్రాంతాలు డెవలప్మెంట్ అయితే అన్నట్టు ఒక అభియోగం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ సేమ్ ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం ఇట్లా మన గుజరాత్ని, అక్కడ మన ఢిల్లీని మోడీ ఎట్లా డెవలప్ చేసుకుంటూ సౌత్లో పాగేసేందుకోసం ఇక్కడ అంత కుతంత్రాలు కుట్రలు ఎట్లా బంతున్నాడో ఈ కేసీఆర్ కూడా అదే పని చేస్తున్నాడు. అదే సేమ్ పాలసీ మొత్తం ఉత్తర తెలంగాణకే డెవలప్మెంట్. అక్కడ బతుకమ్మ కోసం 3 కోట్లు 4 కోట్లు పెట్టి మన సిరిసిల్లనే చేసినాడు. అంటే ఏ డెవలప్ చేసినా వాళ్ళ ఊర్లకే అనమాట. ఇక్కడ వాళ్ళకి అసలు ఏమాత్రం నిధులు ఫస్ట్ నుంచి రావు, ఎప్పుడు నిర్లక్ష్యం. పోయిన పాలకులు మారినా ఏమి ఈ కమిషన్లు ఈ తర్వాత వివక్ష చూపించడం అనేది రెగ్యులర్గా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు కొన్ని మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కొన్ని అవినీతి జరిగినట్టు తెలుస్తుంది. దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఏదైతే మేనిఫెస్టో చెప్పి ఓట్లు తీసుకున్నావు కదా, ఆ మేనిఫెస్టో కాకుండా అంటే ఆ మేనిఫెస్టో వర్కౌట్ కాదనమాట. కమిషన్లకు వర్త వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి చెప్పని స్కీమ్లు 2 కొత్తగా పెట్టినమాట. అసలు మిషన్ కాక మొత్తం రోడ్లన్నీ పక్కిలు చేసేసి ఎవరికి నీళ్ళు తాగకుండా జనం అంటారా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, వాటర్ తాగకుండానే ఉన్నారు కదా, తాగకుండా ఎవరు లేరు కదా. మరి ఇప్పుడు వచ్చి పైపులు 65,000 కోట్లు ఎవరి కోసం, ఎంత బడ్జెట్ అది? దాంతో ఏమైంది? ఆ వస్తున్న నీళ్ళు గ్యారంటీగా ఫిల్టర్ వాటర్ అని నమ్మేటట్లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టిన పథకాలన్నీ పూర్తి స్థాయిలో సామాన్య వరకు చేరుతున్నాయా, చేరడం లేదు? ఏం ఆ పెన్షన్లు కూడా చేరుతుండొచ్చు. ఇప్పుడు పెన్షన్ అంటే ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే 40-50 సంవత్సరాల వల్ల కూడా పెన్షన్లు వచ్చినాయి, ఈ భార్యాభర్తలు కూడా వచ్చినాయి. అంటే 400 రూపాయలు వచ్చేది ఒక ఊరిలో. సపోజ్ 400 మందికి పెన్షన్లు వస్తే ఇప్పుడు ఈయన 65 సంవత్సరాల కండిషన్ పెట్టే వరకు 90 పెన్షన్లు ఎగిరిపోయినాయి. 90 పెన్షన్లు ఎగిరిపోయినాక వస్తున్నాయంత 10 మందికి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 పెన్షన్లు వస్తున్నాయంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన క్రైటీరియా ప్రకారం ఏంటంటే 90 మంది ఎగిరిపోయారు. కాకుండా 90 మంది మిగిలిస్తున్న పెన్షన్ ఏదైతే ఉందో అవి 10 మందికి ఇచ్చేస్తున్నాడు అండి. దాంట్లో ఏమి పెద్దగా వీళ్ళు ఇప్పుడు తెలంగాణ ఏర్పడంలో ముందస్తుగా వీళ్ళు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం చూసుకుంటే 100,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టిస్తున్నారు, కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి కదా, అవి పూర్తి స్థాయిలో ఎప్పుడు జరుగుతాయి? అవి కావు. యాక్చువల్గా అయితే భగీరథ నీళ్ళు లేకుండా నేను ఊటుకు రానని చెప్పాడు. ఇంతవరకు ఎక్కడ వాటర్ చాలా ఏరియాలు రాలేదు. ఇక అల్లుడు వచ్చి కాళ్ళు చెప్పుకుంటే గోడలు తగులుతాయి, తగలకుండా అత్తమామ ఒక బెడ్రూమ్లో మా అల్లుడు ఒక బెడ్రూమ్లో వండుకోవాలని చెప్పాడు. ఇప్పుడు అసలు వాళ్ళకే గతి లేదు, ఇండ్లు కూడా కొట్టుకుని గప్ప కూర్చున్నారు, ఆ ఇండ్లు రావు. తర్వాత ఇదే నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్యాలంటే 6 స్టేట్ల బడ్జెట్ అయితే తప్ప నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వలేము, ఎక్కడికెళ్ళి ఇస్తాడు? వాళ్ళకి అంత కథలు చెప్తున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడిన సందర్భం అందరు తెలిసిందే. కొత్త మేనిఫెస్టోలో కేసీఆర్ కూడా ప్రకటించిన జరిగింది 3,016 రూపాయలు నిరుద్యోగ వృత్తి. ఇప్పుడు 6 స్టేట్ల బడ్జెట్ తీసుకొచ్చి ఇస్తాడు ఆయన, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లు ఇస్తారో అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటారా, ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకుంటారా, ఇంకేం చేస్తారో అది వేరే విషయం. ఈయన ఈయన ఇవ్వలేము అని చెప్పి చెప్పినాడు. వీళ్ళు చెప్పిన తర్వాత 16 రూపాయలు యాడ్ చేసి నేను ఇస్తా అని చెప్పి చెప్పడం ఏంది? ఇవన్నీ ఏంటంటే కాపీ కొట్టడం తప్పించి వేరే ఏం. ఎలక్షన్లో ఏ పార్టీ అధికారం కోసం బాగుండదు అనుకుంటా? ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, ఒకసారి వీళ్ళకి అధికారం ఇచ్చి చూసినాము. తర్వాత ఏంటంటే ఇప్పుడు మిగులు బడ్జెట్ తోటి ఉన్న స్టేట్ కాదు ముందు,
సమైక్య రాష్ట్రంలో ఏమైపోయిందంటే వారి నిధులు నీళ్లు నియామకాలు అంతా వాళ్ళు అందరూ కొట్టేస్తున్నారు కాబట్టి మన మనకే పాలన మనకే రావాలన్న ఉద్యమంతో మనకు తెలంగాణ తెచ్చుకున్నందుకు ఆ క్రెడిట్ ఏదైతే ఆయనకు ఉన్నదో ఆ సెంటిమెంట్ తోటి ఆయన రావడం జరిగింది. ఒక టర్మ్ అయిపోయింది కాబట్టి ఇంకో టర్మ్ కాంగ్రెస్కి ఇచ్చి చూస్తే ఇప్పుడు వీళ్ళు చెప్పే హామీలు ఏవైతే నెరవేరుస్తారా లేదా చూసుకొని నెరవేర్చినప్పుడు మళ్ళీ అప్పుడు టీఆర్ఎస్ నియమించుకోవాలి. ఇప్పుడు అంతే మరి ఇప్పుడు తమిళనాడులో కానీ వేరే ఏ స్టేట్లో చూడండి ఖచ్చితంగా ఉన్న గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఎప్పుడు యాంటీ ఓటింగ్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. పర్మనెంట్గా నాన్ స్టాప్గా 2 సార్లు 3 సార్లు ఎప్పుడు కూడా ఎన్నుకోరు తమిళనాడులో. ఒకసారి జయలలిత లేకపోతే కరుణానిధి, కరుణానిధి లేకపోతే జయలలిత, ఇట్లా షఫ్లింగ్ చేసుకుంటా పోతేనే వాళ్ళు కూడా ఈ పొగురు ఏదైతే మన అహంకారము ఏదైతే మన ఇది ఉంది కదా మన కొవ్వు అనేది అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. లేకపోతే అడ్డగోలుగా మాట్లాడడం మేము మాకే మొత్తం ఉన్నట్టు ఉన్నట్టు అసలు ఏదో పుట్టుకతోనే కర్ణుడు కవచగుండాలతో పుట్టినట్టు వీళ్ళు మా అది తెలంగాణ పుట్టిందే నా కోసం ఈ మొత్తం బడ్జెట్ అంతా మాకోసమే ఈ పదవులన్నీ మాకోసమే అన్నట్టు అడ్డగోలుగా అనుభవిస్తున్నారు తప్ప ఎవరు చేస్తున్నది ఏం లేదు. నాకు తెలిసి ఈ ఎలక్షన్లో అంటే నాకు ఒక 6-7 ఎలక్షన్ల అనుభవం ఉంది. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు వచ్చిన అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేని తరిమి కొడుతున్న సందర్భం ఇంతవరకు చూడలే. ఊళ్ళకి రానియకుండా ఇక్కడ మన ఖాళీ గడవలతోనో లేకపోతే మాకు ఇచ్చిన 3 ఎకరాలు ఏది కేజీ 2 పీజీ ఏది ఈ నిరుద్యోగ వృత్తి ఏది డబుల్ బెడ్రూమ్ ఏది ఇవన్నీ తిట్టుకుంటూ జనాలంతా అసలు ఊళ్ళకి రానికుండానే నిలబడుతున్నారు. రానున్న ఎలక్షన్లో మహాకూటమి బలం ఎంత, టీఆర్ఎస్ బలం ఎంత, మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు? అంటే నాకు ఉన్న ఐడియా ప్రకారం జనరల్గా ఇంతకుముందు మన ఎంపీఆర్ లగడపాటి రాజగోపాల్ అది ఆక్టోపస్ ఆంధ్ర ఆక్టోపస్ అని అది ఫేమస్, ఆయన ఫ్లాష్ టీమ్ తోటి సర్వే చేసిన దాని ప్రకారం అయితే 65 or 67 మహాకూటమికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సర్వే 65 ఏదో చెప్పాడు. అంటే ఆయనది కొంచెం నమ్మదా కాదు, మిగిలిన సర్వేలు అయితే నమ్మలేము. ఒరిజినల్గా చెప్పాలంటే ఏ సర్వే కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ అభ్యర్థి ఇవ్వడం అనేది నిర్ణయం చేయకముందే ఉత్త వీళ్ళ క్యాండిడేట్ 105 మంది గెలిచిపోతారా? అదే సమౌజ్య కాదా తక్కువడా ఇంకా మంచివాడా వాడు గెలుస్తాడా వీడు గెలుస్తాడా తెలియకుండానే ముందుకు ముందే సర్వేలు చేసేసి వీళ్ళకి వస్తున్నారని చెప్పడం అనేది 100% తప్పు. ఇది రోజు డే బై డే పొజిషన్ మారుతూ ఉంటుంది. ఇక్కడ ముందు క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చేసి ఫీల్డ్లకు వెళ్ళిపోయి ఒరిజినల్ మేనిఫెస్టో ఏదైతే కాంగ్రెస్ అనౌన్స్ చేసిందో అది ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కానీ గెలుపోవటం అనేది నిర్ణయించడానికి అది అవకాశం ఉంటుంది. ముందస్తు ఎన్నికల వల్ల ప్రజలకు మేలు జరిగిందంటారా అన్యాయం జరిగిందంటారా? ఖచ్చితంగా అన్యాయమే. ఇప్పుడు మనకు 58 సంవత్సరాలకు జాబ్ ఇస్తాం కదా, రిటైర్మెంట్ ముందే తీసుకుంటే అర్థమైంది వచ్చే జీతం పోగొట్టుకున్నట్టే కదా. మరి ఇది కూడా అంతే, వాళ్ళు ఇప్పుడు 4 లక్షల రూపాయలు జీతాలు వస్తున్నాయి నలుగురు మొత్తం 5 మందికి, ఆ వచ్చే జీతాలు అనవసరంగా 9 నెలలు పోగొట్టుకున్నట్టే కదా. మరి ఎప్పుడే కానీ నీకు ఇచ్చిన పీరియడ్ ఏదైతే ఉందో అంతవరకు ఇప్పుడు వాళ్ళు ఏం లేదు, చీరలు మంచినం కండ్ల అద్దాలు 50 రూపాయలు చెక్కింగ్కు 200 రూపాయలు అద్దాలు, ఆ 250 రూపాయల అద్దాలు ఇచ్చి 9వ 10వ స్టేట్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. కాశ్మీర్లో ఏమవసరం అడ్వర్టైజ్మెంట్, ఇది కేరళలో ఏమవసరం, వెస్ట్ బెంగాల్లో ఏమవసరం? అంటే ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి నేను ఇక్కడ 4000 ఇస్తున్నా అద్దాలు ఇస్తున్నా ఇన్సూరెన్స్ ఇస్తున్నా అని దేశమంతా ఏదో ఫెడరల్ ఫ్రంట్ పెట్టి అందరినీ మొత్తం ఏకదాటి మీద తీసుకొచ్చి ఈయన ప్రధాన అయిపోదామనే ఉద్దేశంతో ఈ మన పైసలతోటి ఎవరికి సబ్జెక్ట్ అంటే మన గురించి తెలియని రాష్ట్రాలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి. నాకు కొడంగల్కి 4 కాలేజీలు తీసుకొచ్చాను, ఏదో 4 కోట్లు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ కాదు స్టేట్ గవర్నమెంట్ కాదు, ఇది గేల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 4 క్రోర్స్ తీసుకొచ్చి 4 కాలేజీలు బ్రహ్మాండంగా ఆడుతుంటే 2 కాలేజీలు అయిపోయినాయి, మిగిలిన 2 కాలేజీలకు ఆయన పేరు వస్తుందని అడ్డుకోవడం తప్ప వేరేం లేదు. ఇది ఫైటింగ్ విత్ కేసీఆర్ విత్ రేవంత్ రెడ్డి, ఈ నరేందర్ రెడ్డి గిరేందర్ రెడ్డి వీళ్ళంతా నల్ల అనమాట, ఒరిజినల్గా ఫైట్ నడుస్తున్నది వాళ్ళిద్దరికే. ఖచ్చితంగా రావాలి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అయితే బాగుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కొడంగల్కి వచ్చి ఇంకా సీఎం ఎవరు కావాలని అడిగితే నా అభిప్రాయం 100% రేవంత్ రెడ్డి. అందరు రైట్ రైట్ బంద్, ఎందుకంటే అసెంబ్లీలో కూర్చున్న తర్వాత రేపు ప్రతిపక్షంలో ఉండే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు దీటైన సమాధానం ఇవ్వగలిగే ఒకే ఒక మగవాడు రేవంత్ రెడ్డి, ఆయన తప్పించి మీతో ఎవరు వేయలేరు. మేమేమేమే అనుకుంటా కూర్చుంటే కుదరదు అసెంబ్లీలో, కాబట్టి వీళ్ళంతా సూచి నేను కాగితం తీసుకురాలేదు ప్రిపేర్ కాలేదు నేను నేర్చుకొని వస్తాను, ఇది బై బిల్ట్ 100 GB మెమరీతో పుట్టిన బిడ్డ ఇది ఏది రేవంత్ రెడ్డి. కాబట్టి 6 సంవత్సరాల కింద ఒకసారి పరిచయం చేసిన వాడు ఎవరోడు ఆయన పేరేం పేరు మన ఎవరి నుంచి మనకు ఎవరి ద్వారా వచ్చినాడు అన్నీ చెప్పగలిగే కెపాసిటీ ఉందన్నమాట స్పాంటేనియస్గా. థ్యాంక్ యూ.